ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టుకు నిరసనగా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుండి నల్ల బ్యాడ్జీలతో ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు బీఆర్ఎస్ నాయకులు. ఈ సందర్భంగా మాజీ ఎఫ్టీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని తెలిసి రాజకీయ లబ్ది పొందేందుకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఈడీ అధికారులను అడ్డుపెట్టుకుని అక్రమంగా అరెస్టులు చేస్తూ ఉన్నారని, సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ హుటాహుటిన హైదరాబాద్ కు వచ్చి అరెస్టు చేయడంలో ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అక్రమ అరెస్టులకు కేసులకు భయపడతలేదని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ అధ్యకులు మాదాసరి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఎంపీపీ అమరావతి, గజ్వేల్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కవిత గారి పేరును చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఈడీ ఎప్పుడు ఢిల్లీకి పిలిచి విచారించినా కూడా తెలిసిన టైం పోయింది. వాళ్ళు అడిగిన క్వశ్చన్ అన్నిటి కూడా జవాబు చెప్పినప్పటికీ కాలయాపన చేసి ఈరోజు ఈడీని వాళ్ళ జేబు సంస్థగా వాడుకుంటూ దుర్మార్గంగా నిన్న అరెస్టు చేయడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం, ప్రతి వారు ఖండించాల్సిన అవసరం ఉంది. మేము కూడా పచ్చటి పొలాలతోని హరిత తెలంగాణగా మార్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు, కొంతమంది దుర్మార్గం వల్ల ప్రభుత్వం కోల్పోయినప్పటికీ కూడా వచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టాలి. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మైమర్పించడానికి, ఆ హామీలను తప్పుదోవ పట్టించడానికి, హామీలను అడ్డు ప్రజల్లోకి రాకుండా ఇక్కడ దాడు చేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు. నిజంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుండ్రు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కాన్స్టిట్యూషన్ ని, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేస్తుండ్రు, హక్కుల్ని దుర్వినియోగం చేస్తుండ్రు. ఇలా రాష్ట్రంలో గుండాయిసాన్ని పోలీసుల్ని అడ్డు పెట్టుకొని అక్రమంగా పోలీసుని ప్రేరేపించి అక్రమంగా దాడులు చేస్తా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. తెలంగాణ వాదాన్ని, తెలంగాణ సామ్రాజ్య వాదాన్ని తెలంగాణ ప్రజలు కూడా గ్రహించి వచ్చిన తెలంగాణ రైతుల్ని, అదేవిధంగా సంక్షేమాన్ని కాపాడినటువంటి నాయకుని కుటుంబానికి ప్రజలంతా అండగా ఉండబద్ద సంస్థల్ని అడ్డుపెట్టుకుని ప్రతిపక్ష పార్టీల్ని వేధించాలన్న కుట్రలో భాగంగా మన సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉన్నటువంటి కవిత గారి మీద రాత్రికి అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించడాన్ని ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఇవాళ కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏమీ లేదు, కానీ ఇవాళ ప్రతిపక్ష పార్టీని లోపరుచుకోవడమో లేదా వాళ్ళను బెదిరించడం ద్వారా దేశంలో ఏకచిత్రాధిపత్యాన్ని కొనసాగించాలన్నటువంటి నరేంద్ర మోడీ కుట్రల్ని ఇవాళ యావత్ తెలంగాణ ప్రజానీకమంతా గమనిస్తా ఉన్నారు. ఇవాళ నరేంద్ర మోడీతో పాటు ఇవాళ రాష్ట్రంలో ఏర్పాటైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతా ఉన్నారు. ప్రతి చోట ఎమ్మెల్యేల మీద కానీ, ఎమ్మెల్యేల కుటుంబ సభ్యుల మీద కానీ, అదేవిధంగా అనేక మంది నాయకుల మీద అనేక కక్ష సాధింపు చర్యలకు పాల్పడతా ఉన్నారు. ఇవాళ ప్రజాపాలన పేరుతోటి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేదా ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి బీజేపీ పార్టీ కానీ, రెండు కూడా ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు వదిలి కేవలం కక్ష సాధింపు చర్యల ద్వారా ప్రతిపక్ష పార్టీల్ని బెదిరించాలి, లోపరుచుకోవాలి, ప్రశ్నించే గొంతుల్ని నొక్కి పెట్టాలన్న ఉద్దేశంతో ఇటువంటి చర్యలకు దిగుతా ఉన్నారు. వెంటనే కవిత గారి మీద ఉన్నటువంటి అక్రమ కేసుల్ని రద్దు చేయాలని, ఇలా న్యాయస్థానం మీద మాకు కూడా గౌరవం ఉన్నది, తప్పకుండా న్యాయస్థానం 19వ తారీఖు వరకు వాయిదా ఇచ్చింది, న్యాయస్థానంలో ఎక్కడ కూడా తేల్చకుండానే ఇలా మరోసారి కవిత